సామాజిక వర్గంతో లోకేష్ ముఖాముఖి భేటీ అయ్యారు. సమావేశంలో మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. బీసీ సోదరుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ ముందల రిజర్వేషన్ ఉండేది కాదు, అలాంటిది 20% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఏకంగా అది 34% రిజర్వేషన్ తీసుకెళ్లారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చాం. ఇట్లా బీసీ సోదరులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ప్రత్యేకంగా 2014 తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరులకి సప్లైన్ ఏర్పాటు చేశాం, కార్పొరేషన్ నిధులు కేటాయించాం, ఆనాడు లోన్లు వచ్చినాయి, సబ్సిడీలు అందజేశాం, ఆదరణ 1 కింద పనిముట్లు అందజేశాం, ఆదరణ 2 అమలు చేసే లోపల ఎన్నికలు వచ్చే పరిస్థితి. ఇంకా రాజకీయంగా అంటారా, ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, యనమల గారు, టీటీడీ చైర్పర్సన్ సుధాకర్ యాదవ్ గారు, ఏపీఐఎస్సీ చైర్పర్సన్, ఇట్లా కీలకమైన బాధ్యతలన్నీ బీసీ సోదరులకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరేం చేశారు, పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వం తెచ్చుకున్నారు. అట్లా చెప్తే లిస్టు చాలా ఉంది. బీసీ సోదరులకి ఇచ్చిన పదవులని చదువుకుంటా పోతే ఒక పూట కాదు కదా, ఒక రోజు కాదు, 2 రోజులు పడుతుంది. అలా గౌరవించం. బాబు గారు ఈరోజు పాలిట్ బ్యూరో మీటింగ్ జరిగిందంటే అది ఈక్వల్ టు క్యాబినెట్ మీటింగ్. ప్రభుత్వంలో ఉంటే క్యాబినెట్ మీటింగ్, ప్రతిపక్షంలో ఉంటే పాలిట్ బ్యూరో మీటింగ్, అది ఈక్వల్ టు క్యాబినెట్ మీటింగ్. బాబు గారు చుట్టూ ఎవరు కూర్చుంటారు మీరే చూడండి ఒకసారి. ఇవన్నీ చేసినా మీరేం చేశారు, పాలిచ్చే అవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు అడుగుతున్నా, ఏకంగా బీసీల్ని కొట్టి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంది ఈ ప్రభుత్వం. ఒక ఉదాహరణ ఇస్తా, అమర్నాథ్ గౌడ్ అని 15 సంవత్సరాలు కుర్రోడు, అతన్ని వైకాపా నాయకులు చితకబాదారు, కాలు చేతులు కట్టేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. కారణం ఏంటి, వాళ్ళ అక్కని ఈ వైకాపా నాయకులు అల్లరి చేస్తున్నారని, చెయ్యొద్దు అని ఎదురు తిరిగినందుకు. ఇదా బీసీలకు ఇచ్చే గౌరవం? అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఎవరు రాలా అనగాని సత్యప్రసాద్ వెళ్ళి అక్కడ పోరాడారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ఘటన జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి కదా, వెళ్ళారా జగన్? ఎలా పట్టించుకున్నాడా? లేదు. తెలుగుదేశం పార్టీ పోరాడపోతే నవ్వుతా, వాళ్ళ మంత్రి గారు నవ్వుతా, రాజ్యసభ ఎంపీ మంత్రి నవ్వుతా, 100,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేదానికి ప్రయత్నించారు అంటే ముఖ్యమంత్రికి మనసు లేదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఇది అన్యాయం అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? వేరే చేసాక భయపడతాడు, కానీ ఎలా? ఇంత కాదు, ఇప్పుడు ఏకంగా బీసీల వెన్నమొక్క వీరగొట్టాడు ఈ సైకో జగన్. 34% మీకు రావాల్సిన స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏకంగా 24% తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్. నామమాత్రంగా కార్పొరేషన్లు అంటాడు, 1 రూపాయి లేదు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, గత 4 సంవత్సరాలు 2 నెలలుగా 1 లోన్ అని వచ్చిందమ్మ మన ఊర్లో? 1 ఫైబర్ బోట్ వచ్చిందా? నెట్ ఇచ్చారా? ఇంకెందుకండి కార్పొరేషన్? పాపం వాళ్ళ కార్పొరేషన్ వేసిన చైర్పర్సన్ డైరెక్టర్లకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. మొన్న ఆయన ఆఫీస్కి ఆయన సిబ్బంది తాళాలు వేసిపోయారు, ఆయన రానిలే ఆఫీస్లోకి. మీరందరూ పేపర్లో చూసారో చూడలేదో, కారణం ఏంటి తెలుసా? బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిబ్బందికి జీతాలు కట్టలేదంట. ఆ డబ్బులు ఎక్కడి నుంచి రావాలా? బీసీ కార్పొరేషన్ నుంచి రావాలా? చూడండి బీసీ కార్పొరేషన్ పరిస్థితి ఈరోజు ఎలా అయిపోయింది. ఒక పక్కన దాడులు చేస్తారు, ఇంకో పక్కన ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు.
ఇది ఈరోజు బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్య. దయచేసి ఇది గుర్తించాలని మీ అందరికీ తెలుపుకుంటూ, పెద్దలన్నీ చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి అంటారా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. గతంలో రోడ్లు అంటే బాబు గారు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జన్మభూమి కింద అప్పుడే రోడ్లు వేశారు, దాని తర్వాత ఎవడు పట్టించుకోలే. మళ్ళీ బాబు గారు 5 సంవత్సరాల్లోనే అటు అయ్యన్న గారు కానివ్వండి ఇటు నేను రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం, తాగునీరు పథకాలు చేశాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఊరిలో మీరే మనస్సాక్షి ఆలోచించారు, 1 కిలోమీటర్న సీసీ రోడ్ వేశారు, 1 డ్రైన్ అన్న కట్టారు. ఇది ఈరోజు రాష్ట్ర పరిస్థితి. ఇంకా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే వాళ్ళపైన కేసు, ఏకంగా జైలుకి పంపించడానికి ప్రయత్నం. అచ్చెన్నాయుడు గారు, కళా వెంకట్రావు గారు, పాపం మా అయన పాత్రుడు గారి పైన నిర్భయ కేసు, అయన పాత్రుడు గారిపైన నిర్భయ కేసు అండి. ఇంకేం చెప్పాలి, యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లికి వెళ్తే ఆయన పైన ఎస్సీ కేసు, కొల్లు రవీంద్ర గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం, జైలుకి కూడా పంపించింది ప్రభుత్వం. చూడండి ఎలా తయారైందో. అంటే బీసీ సోదరులకు ఎదుర్కొంటున్న సమస్యలపైన మాట్లాడినా పోరాడినా అడుగడుగునా మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ లోకేష్ పైన 20 కేసులు ఉన్నాయండి, 20 ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది నా పైన, 307 కూడా ఉంది, గర్వంగా చెప్తున్నా, అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టేశారు నా పైన. సో మీ గురించి మాట్లాడినా మీ తరపున మాట్లాడినా మమ్మల్ని కూడా వేధిస్తున్నారు, మమ్మల్ని కూడా హింసిస్తున్నారు. కానీ నమ్మకున్న సిద్ధాంతం కోసం నిరంతరం మేము పోరాడతామని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ తెలుపుకుంటూ, ఇప్పటికీ బీదా అన్న చాలా విషయాలు మాట్లాడారు, ఇది ఇంటరాక్షన్ సెషన్గా పెట్టాలనేది మా ఆలోచన. అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిన పెద్దలు నేను కోరుకుంటూ, మీరు అడగాల్సింది ఏమంటే 30 సెకండ్లు అడగండి, 60 సెకండ్లో నేను సమాధానం చెప్తా. ఇది ఇవ్వగలం, స్పీడ్ ఉండాలి కదా, ఇట్లా ఎక్కువ ప్రసంగాలు చేయకూడదు. సో స్ట్రైట్గా పాయింట్కి వద్దాం, చర్చిద్దాం, మాట్లాడుకుందాం. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామని మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిన అక్కడున్న మా పెద్దలు రాకేష్ గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ.